శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదా నింబ మూలాదివాసాత్ మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుణకల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురుం సాయినాథం పరబ్రహ్మణే నమ ప్రతి మాసంలో మనం పన్నెండు రాసుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటున్నామో ప్రత్యేకంగా ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఈ యొక్క మాసంలో ద్వాదశ రాశుల యొక్క సంచార కాలాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఒక్కొక్కటి రాసుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా మేషరాశిలో గురువు మరియు రాహుగ్రహ సంచారం జరుగుతుంది అదేవిధంగా కర్కాటక రాశిలో సంచరిస్తున్న రవి ఈ నెల పదిహేడవ తారీఖు నాడు సింహరాశిలోకి మారుతాడు అదేవిధంగా సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏడవ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా సింహరాశిలో బుధగ్రహ సంచారము మరియు సింహరాశిలో సంచరిస్తున్న కుజుడు ఈ యొక్క మాసంలో పద్దెనిమిదవ తారీఖు నాడు కన్యా రాశిలోకి మారడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా తులారాశిలో కేతుగ్రహ సంచారము మాస ప్రారంభ కాలంలో ఒకటవ తారీఖు నాడు మకర రాశిలో చంద్రగ్రహ సంచారము అదేవిధంగా మాసాంతరములో ఈ యొక్క చంద్రుడు కుంభరాశిలోకి మారడం జరుగుతుంది అదేవిధంగా శని భగవానుడు కుంభరాశిలో సంచారం జరుగుతుంది మొత్తం మీద గ్రహాలను ఆధారం చేసుకుని ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు ప్రత్యేకంగా లగ్నంలో గురు రాహువులు సంచరిస్తున్న కారణంగా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయడానికి వారు తీసుకున్న ప్రతి ఆలోచన కూడా చక్కగా పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేస్తారు వీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది చతుర్థ స్థానంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచార ఫలితంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉత్తమమైన విద్యా అవకాశాలు లభిస్తాయి తండ్రి సహాయ సహకారాలు ఎక్కువగా అనుకూలిస్తాయి చతుర్థంలోకి మారుతున్న శుక్రుని కారణంగా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో సంచరించడం వల్ల విద్యల్లో ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించడమే కాకుండా కళారంగాల్లో రాణించడానికి నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా తృతీయాధిపతి అయిన బుధుడు పంచమంలో సంచరిస్తున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు గనుక పాటించినట్లయితే సత్సంతాన ప్రాప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పంచమ స్థానంలో రవితో కలిసిన బుధుని వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు వీరికి నూతన వ్యాపార ప్రయత్నాలలో విశేషమైన లాభాలు పొందుతారు తృతీయాధిపతి చతుర్థాధిపతితో కలవడం బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది కాబట్టి ప్రస్తుతం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడమే కాకుండా తల్లిదండ్రుల సహకారము కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము విందు వినోద కార్యక్రమాలను చేపట్టే అంశాలు ఎన్నో జరుగుతాయి అదేవిధంగా షష్టమ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా ఈ యొక్క నెలలో పదిహేను రోజుల తర్వాత అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి కుజుడు కన్యారాశిలో సంచరిస్తున్న సందర్భంలో మిత్రశత్రుత్వాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఎవరినైతే మంచిగా భావిస్తున్నారో వాళ్ళ వైపు సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చించకుండా జాగ్రత్త పడాలి భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం ద్వారా రాజకీయ నాయకులకు మంచి పదవి కాలము గృహ సంబంధ రీత్యా గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి గృహలాభం పొందే యోగ్యత అదేవిధంగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్న అంశాలలో శుభవార్తలు వినే అవకాశం లభిస్తాయి లాభస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది రాజకీయ నాయకులకు పదవీ యోగ కాలానికి ఇది సరైన మాసంగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి షష్టమ స్థానం ఆరో స్థానంలో సంచరించబోతున్న కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ యొక్క నెలలో ఇరవై ఒకటవ తారీఖు నాడు నాగపంచమి వంశపారంపర్య దోషాలు పోవడానికి వ్యాపారంలో బాగా రాణించడానికి నాగపంచమికి తప్పనిసరిగా ఉపవాస నియమాలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే భవిష్యత్తుకు సంబంధించి మీరు చేయబోయే ప్రతిభలో కూడా తప్పక విజయం మిమ్మల్ని వరించి అష్టైశ్వర్యాలతో తొలదేలా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆ నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులు సంపూర్ణంగా పొందండి